44 సైజ్ బ్లౌజ్ 10 ఇంచెస్ హ్యాండ్ కటింగ్ అండి హ్యాండ్ లెంగ్త్ వచ్చేసి 10 ఇంచెస్ హ్యాండ్ లూజ్ వచ్చేసి 14 ఇంచెస్ ఇట్లాగా ఒక వైట్ షీట్ తీసుకుంటామండి ఆన్ ఫోల్డ్ ఫస్ట్ ఒక లైన్ డ్రా చేస్తాను అండ్ హాఫ్ ఇంచ్ పైకి ఇంకొక లైన్ డ్రా చేస్తాను హ్యాండ్ లూజ్ వచ్చేసి 14 ఇంచెస్ కదా అందులో సగానికి 7 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తాను అండ్ 2.5 ఇంచెస్ ఖర్చు మార్క్ చేస్తాను ఇది వచ్చేసి 7 ఇంచెస్ ఇది వచ్చేసి 2.5 ఇంచెస్ హ్యాండ్ పొడుగు వచ్చేసి 10 ఇంచెస్ సో 10 ఇంచెస్ మార్క్ చేసి హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు మార్క్ చేస్తాము అండ్ ఈ పాయింట్ దగ్గర నుంచి కిందికి 3.5 ఇంచీలు మార్క్ చేస్తామండి ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము ఈ లైన్లో మనం ఆర్మ్ హోల్ రౌండ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాము ఇది ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామంటే బ్లౌజ్ సైజ్ వచ్చేసి మనకి 44 కదా సో 2 ఇంచెస్ యాడ్ చేసి డివైడెడ్ బై 5 చేసామనుకోండి మనకి అది 9.5 ఇంచీలు వస్తుంది 9.2 ఇంచెస్ సో ఇక్కడ 9.5 ఇంచీలు మార్క్ చేస్తాము నెక్స్ట్ వచ్చేసి ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము ఇక్కడ 2.5 ఇంచెస్ ఖర్చు మార్క్ చేసుకోవాలి ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తామండి ఇక్కడ 2.5 ఇంచీలు మార్క్ చేస్తాము ఈ 2 పాయింట్స్ ని జాయిన్ చేస్తాము జాయిన్ చేసి అది ఎంత ఉందో కొలుచుకుంటామండి ఇది వచ్చేసి మనకి 10.5 ఇంచీలు వచ్చింది దీనికి సగానికి మార్క్ చేసుకుంటాము అండ్ రిమైనింగ్ దాంట్లో సగానికి మార్క్ చేస్తాము ఇక్కడి నుంచి కిందికి హాఫ్ ఇంచ్ మార్క్ చేస్తాము ఇక్కడి నుంచి పైకి 1 ఇంచ్ మార్క్ చేస్తాము ఈ 3 పాయింట్స్ని జాయిన్ చేస్తాము ఇట్లాంటి కర్వ్ స్కేల్ యూజ్ చేసి నెక్స్ట్ వచ్చేసి ఇట్లాగా కర్వ్ షేప్ అనేది కిందికి ఇట్లా డౌన్కి తీసుకొని వచ్చేసి ఇక్కడ కలుపుతామండి ఇక్కడ స్లాంట్గా ఒక లైన్ డ్రా చేస్తాము ఇది మనకి 10 ఇంచెస్ అండి ఇది ఫ్రంట్ పార్ట్ ఇది ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ ఇది ఎంత ఉందో కొలుస్తామండి ఇది వచ్చేసి 11.5 ఇంచీలు వచ్చింది మనకి నెక్స్ట్ వచ్చేసి ఇది కట్ చేసేస్తాము మనకి ఆర్మ్ హోల్ రౌండ్ 11.5 ఇంచీలు అంటే టోటల్గా 21 ఇంచెస్ అండి బ్లౌజ్ యొక్క బాడీ పార్ట్ కూడా ఆర్మ్ హోల్ రౌండ్ మనకి 21 ఇంచెసే ఉండాలి ఫ్రంట్ చిన్న కర్వ్ షేప్ డ్రా చేసాం కదా అది కూడా కట్ చేసేస్తాము ఫైనల్గా మనకి 44 సైజ్ 10 ఇంచెస్ హ్యాండ్ కటింగ్ అనేది ఇట్లా వచ్చింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ